హైదరాబాద్ నిర్మించిన విశ్వకర్మకు ప్రజలు ఎందుకు పట్టం కట్టడం లేదు? హైటెక్ సిటీని తానే కట్టానని చెప్పే మాయల మరాఠీకి ప్రజలు ఎందుకు నీరాజనాలు పలకటం లేదు? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముసలాయనకు ప్రజలు కనీసం ఆయన వయసుకు కూడా ఎందుకు మర్యాద ఇవ్వటం లేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో వ్యవసాయం దండగ, అందుకే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో 2008 ఆగస్టు 28న రైతులు చలో అసెంబ్లీకు పిలుపునిస్తే ఆ విద్యుత్ ఉద్యమాన్ని అణిచివేయాలని, ఆ విద్యుత్ ఉద్యమాన్ని అణగదొక్కాలని కాల్పులు జరిపించాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పటి బషీర్బాగ్ లో చంద్రబాబు నరమేధానికి ప్రజల ప్రాణాలను గాల్లో కలిపిన పాపానికి నేటికి 23 ఏళ్లు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు బొగ్గుమన్నాయి. పెరిగిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలంటూ సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఇతర వామపక్షాలతో పాటు ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆగస్టున చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంగులు కల్పించిన వేలాది మంది కార్యకర్తలు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చేరుకున్నారు. అక్కడి నుండి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు బారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్బాగ్ వైపు సాగారు. బషీర్బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరాయించారు. అశ్విక దళాలు సైతం కదం తొక్కాయి. అక్కడికి కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికెక్కడ లాఠీ ఛార్జీలు, బాష్ప వాయు గోళాలు ప్రయోగించి గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపును పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డర్ మేరకు పోలీసులు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ గారు, బాలస్వామి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు తుపాకీ గుళ్లకు నేల కొరిగారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీకి కూతువేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లతో బషీర్బాగ్ ప్రాంతం రక్తసిక్తమైంది. చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం బషీర్బాగ్ ఉద్యమం. ఈ బషీర్బాగ్ ఉద్యమంతోనే చంద్రబాబు పాలన కూడా అంతమవడం విశేషం.